Dear students, now we are going to solve the 14th problem in funds flow statement of management accounting. Before starting the problem, I wish to read it. Prepare funds flow statement from the following particulars. Balance sheet of XYZ Limited on 31st March 1999 and 2000. Liabilities alage aastulu 1999 aastu vedna share capital vata moolanamu 2,02,50,000 జనరల్ రిజర్వ్ 20,000-25,000 క్యాపిటల్ రిజర్వ్ 40,000-42,000 ఈ రెండు డిఫరెన్స్ కూడా మనం ఎడ్యుషన్ పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిషన్ వేసుకుంటాం. పిఎండ్ఎల్ అకౌంట్ 20,000-18,000 15% డిబెంచర్స్ 100,20,000 ట్రేడ్ క్రెడిటార్స్ వర్తక రుణాలు 40,000-60,000 బిల్స్ పేయబుల్ 30,000-25,000 ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ పన్ను కొరకు ఏర్పాటు 25,000-38,000 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంట్ యంత్రాల తరుగుదల ఏర్పాటు 25,000-30,000 ఆస్తి వైపున గుడ్ విల్ 15,000-12,000 ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ భూమి భవనాలు 100,000-118,000 ప్లాంట్ యంత్రాలు 170,000-250,000 ఇన్వెస్ట్మెంట్స్ 35,000-28,000 నెక్స్ట్ స్టాక్ సరుకు 80,000-60,000 సండ్రీ డేటాస్ రుణగ్రస్తులు 30,000-45,000 బిల్ రిసీవబుల్స్ వసూలు బిల్లు 20,000-18,000 క్యాష్ అట్ బ్యాంక్ 32,000-21,000 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 18,000-16,000 టోటల్ 5,05,068,000 అడిషనల్ ఇన్ఫర్మేషన్ డివిడెండ్స్ పేడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఆ సంవత్సరంలో చెల్లించిన డివిడెండ్లు 35,000 రూపాయలు దీన్ని ఎప్పుడు కూడా ఎడిషన్ పేండల్ అకౌంట్ లో డెబిషన్ చేసుకోవాలి అలాగే వినియోగాల వైపు అంటే ఎప్రోప్రియేషన్ సైడ్ కూడా మనం వేసుకుంటాం అన్నమాట ట్యాక్స్ పేడ్ డ్యూరింగ్ ది ఇయర్ ఈ లెక్కలోను ట్యాక్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంచండి బ్యాలెన్స్ షీట్ లో అలాగే ట్యాక్స్ పేడ్ ఇచ్చాడు ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్ షీట్ లోను అడ్జస్ట్మెంట్ లోను రెండు చోట్ల ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్పెషల్ గా అకౌంట్ ఓపెన్ చేస్తాం. దీన్ని ఈ ట్యాక్స్ మాత్రం ప్రస్తుత అప్పుల్లో చూపించరాదు, కరెంట్ లైబిలిటీస్ లో చూపించవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే రెండు చోట్ల ఇచ్చాడో దానికి స్పెషల్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తాం అన్నమాట. ప్రాఫిట్ మేడ్ ఆన్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ 2000 క్రియేటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. డిబెంచర్ల విమోచనంపై పొందిన లాభం 2,000 రూపాయలను మూలధన రిజర్వ్ ఖాతాకి క్రెడిట్ చేయడం అంట. చూడండి ఇక్కడ మూలధన రిజర్వ్ అప్పుల వైపున బ్యాలెన్స్ షీట్ లో చూడండి ఒకసారి, అప్పుల వైపున 40,000-42,000 అయిందంటే ఆ 2,000 మనం ఏం చేసామంటే డిబెంచర్ల విమోచనంపై 2,000 లాభం వస్తే దీన్ని కలిపేసామంట. అంచేత మనం ఈ యొక్క 2,000 మళ్ళీ ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ రిజర్వ్ డిఫరెన్స్ తీసుకుంటేనే సరిపోతుంది. క్యాపిటల్ రిజర్వ్ 40,000-42,000 డిఫరెన్స్ మనం ఏం చేస్తా ఉంటే ఈ యొక్క ఎడిషన్ పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిషన్ 2,000 చూపిస్తాం. ప్లాంట్ అండ్ మిషనరీ కాస్టింగ్ రూపీస్ 10,000, ప్లాంట్ అండ్ యంత్రాల విలువ 10,000 అందులో 6,000 రూపాయలు డిప్రిషియేషన్ పోతే దాన్ని 3,000 రూపాయలకి అమ్మేశారట, 1,000 రూపాయలు ఏమవుతుందంటే లాస్ అవుతుంది అనమాట. సో లెట్ అస్ స్టార్ట్ ది ప్రాబ్లం. ఫస్ట్ స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదికను తయారు చేస్తాం. పర్టికులర్స్ 1999-2000, ఇన్క్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో పెరుగుదల, నిర్వహణ మూలధనంలో తగ్గుదల. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు రోమన్ నెంబర్ 1, అందులో స్టాక్ సరుకు 80,000-60,000 ఇచ్చాడు, 20,000 తగ్గిపోయింది కాబట్టి తగ్గుదలలో 20,000 చేశాం. డెటార్స్ రుణగ్రస్తులు 30,000-45,000, 15,000 పెరిగింది కాబట్టి 15,000 ఇంక్రీజ్ లో వేశాం. బిల్స్ రిసీవబుల్స్ వసూలు బిల్లు 20,000-18,000 అయింది, 2,000 తగ్గిపోయింది కాబట్టి తగ్గుదలలో వేశాం. క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంక్ రుణాలతో 32,000-21,000 డిఫరెన్స్ 11,000 తగ్గిపోయింది కాబట్టి తగ్గుదలలో వేశాం. అప్పుడు టోటల్ చేసుకుంటే 162,000-144,000 వచ్చింది. టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తం ప్రస్తుత ఆస్తులు 1,62,000-1,44,000 వచ్చింది. ఇప్పుడు రోమన్ నెంబర్ 2, కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుత అప్పులు. ఇందులో ట్రేడ్ క్రెడిటార్స్ వర్తక రుణాలు 40,000-60,000, 20,000 పెరిగింది కాబట్టి తగ్గుదలలో వేశాం. అప్పులు ఎప్పుడు కూడా రివర్స్ లో వేసుకోవాలి, పెరిగితే తగ్గుదలు, తగ్గితే పెరుగుదలలో. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లు 30,000-25,000, 5,000 తగ్గిపోయింది కాబట్టి పెరుగుదలలో వేశాం. ఈ రెండు కూడితే 70,000, ఇది 85,000 వచ్చింది. టోటల్ కరెంట్ లైబిలిటీస్ మొత్తం ప్రస్తుత అప్పులు బి 70,000-85,000 వచ్చింది. ఇప్పుడు రోమన్ నెంబర్ 3, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఏ మైనస్ బి. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనము ఏ మైనస్ బి. అందులో ఏం చేస్తామంటే 162,000 నుంచి 70,000 తీసేస్తే
92,000 144,000 నుంచి 80,000 తీస్తే 59,000 వచ్చింది. మనకి 1999లో 92,000 ఉంటే అది 2000 సంవత్సరంలో 59,000 అయింది, తగ్గిపోయింది. ఎక్కడంటే ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి తగ్గిపోయింది కాబట్టి ఈ టోటలే మనం 92,000 ఇక్కడ వేసుకుంటాం, ఇక్కడ వేసుకుంటాం. అందులోంచి 59,000 డిడక్ట్ చేస్తే 33,000 వచ్చింది. దాన్ని డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో తగ్గుదలని 33,000 వేసుకుంటాం. అప్పుడు తగ్గుదల ముందు కూడుకోవాలి ఈసారి. ఈ తగ్గుదల అమౌంట్ అన్ని కూడితే 53,000 వచ్చింది. ఆ 53,000 ఇక్కడ వేసుకుని అందులోంచి 15 + 5 = 20 తీసేస్తే 33,000 సరిగ్గా సరిపోయింది. అదేంటంటే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో తగ్గుదల టోటల్ 92,000 సరిపెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు వర్కింగ్ నోట్స్. కాస్ట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు విలువ ఎంత అంటే సర్దుబాట్లు ఇచ్చేటప్పుడు ల్యాష్ సర్దుబాటులో 10,000 ఇచ్చాడు. తరుగుదలంట 6,000 పోయిందంటే అప్పుడు మన దగ్గర ఎంత ఉంటుంది? 4,000 ఉండాలి. దాన్ని సేల్ వాల్యూ అమ్మిన విలువ ఎంత అంటే 3,000 తీసేస్తే 1,000 రూపాయలు ఏంటంటే లాస్ అండ్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. P&M అంటే ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు అమ్మకంపై నష్టం ఎంత అంటే 1,000. ఇప్పుడు ప్లాంట్ యంత్రాల ఖాతా వేసుకుంటాం. అందులో మామూలుగా 2 తెచ్చిన నిల్వ, 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి ప్రాబ్లంలో 1999 తీసుకోవాలి, 170,000 ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ వాల్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ అండ్ అకౌంట్లో మనం ఇది 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 వేసుకుంటాం. బై డిప్రిషియేషన్, బై తరుగుదలని మనం ఏం చేయాలంటే 6,000 వేసుకోవాలి. అట్లాగే బై నగదు అమ్మింది ఎంత అంటే 3,000. బై క్యాష్, ప్లాంట్ అండ్ యంత్రాలు అమ్మకం అనమాట, 3,000 వేసుకుంటాం. బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలు అమ్మకంపై నష్టం, 1,000 వేసుకుంటాం. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే 99,000. ఇది 2,000లో మనకి యంత్రం మీరు ఎంత ఇచ్చాడంటే 2,50,000 ఇచ్చాడు. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, తీరచిన పని 2,50,000 వేసుకోండి. టోటల్ చేస్తే 2,60,000 వచ్చింది. ఆ 2,60,000 దగ్గర తీసుకొచ్చి అందులోంచి 170,000 తీసేస్తే మనకి 90,000 వచ్చింది. దాన్ని 2 క్యాష్ నగదు పర్చేజ్ అంటే మనం ఏం చేసింది, ప్లాంట్ యంత్రాలను కొనుక్కున్నాం అనమాట. ఈ ఏడాది 90,000 రూపాయల విలువ గల ప్లాంట్ యంత్రాలను కొనుగోలు చేసాం కాబట్టి ఈ 90,000 మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ యొక్క నిధుల ప్రవాహ నివేదికలో వినియోగం వైపు చూపిస్తాం. ఇప్పుడు ప్లాంట్ యంత్రాల తరుగుదల ఖాతా వేసుకుంటాం. డిప్ వన్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాల తరుగుదల ఏర్పాటు ఖాతా. అందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు కూడా బై తెచ్చిన విలువ 25,000. ఆ తర్వాత తరుగుదల ఉంది కదా మనకి, ఈ యొక్క తరుగుదల తరుగుదల తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే తరుగుదల ఖాతా రేట్ ఆఫ్ 2 ప్లాంట్ యంత్రాల ఖాతా, 2 ప్లాంట్ యంత్రాలు అని 6,000 వేసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ మనకి సర్దుబాటులో వచ్చిన తరుగుదల మనం 2 చోట్ల చూపిస్తాం. ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట తరుగుదల ఖాతా రేట్ ఆఫ్ 2 ప్లాంట్ యంత్రాల ఖాతా. తర్వాత ముగింపు తరుగుదల ఉంది 30,000, 2 తేల్చిన వేసుకుంటాం. ఇది బ్యాలెన్స్ షీట్ లోపల వైపు ఉంటుంది. 36,000 ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అందులోంచి మనం చేస్తాం 25,000 లెస్ చేస్తే 11,000 వచ్చింది. అదేంటంటే అడ్జస్టెడ్ P&L అకౌంట్, సర్దుబాటు చేసిన లాభ నష్టాలు కదా అంటే ఈ ఏడాది మనం యంత్రం మీద, ఈ ఏడాది అంటే 2000 సంవత్సరంలో యంత్రాల మీద తరుగుదల ఏర్పాటు చేసిన తరుగుదల ఎంత అంటే 11,000. దీన్ని సర్దుబాటు అనే లాభశ్రతలో మనం డెబిషన్గా నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ అకౌంట్, పన్ను కొరకు ఏర్పాటు. ఈ పన్ను కొరకు ఏర్పాటు ఎప్పుడు వేసుకోవాలంటే అప్పుల వైపున మనకి పన్ను కొరకు ఏర్పాటు ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 38,000 ఇచ్చాడు. సర్దుబాటులో చెల్లించిన పన్ను ఇచ్చాడు. ఎప్పుడైనా సరే 2 చోట్ల ఇచ్చినప్పుడు ఆ అకౌంట్ను ఓపెన్ చేయాలన్నమాట. ఎప్పుడు కూడా ఎక్కడ బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపున ఇచ్చాడు, పన్ను కొరకు ఏర్పాటు 1999 ఇచ్చాడు, 2000 సంవత్సరంలో కూడా ఇచ్చాడు. కింద ట్యాక్స్ పెయిడ్ అనే అడిషమెంట్లో 28,000 ఇచ్చాడు. ఎప్పుడైతే 2 చోట్ల ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. లేకపోతే మనకి అప్పుల బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపు 1 చోటే ఉందనుకోండి, దాన్ని మనం ఎక్కడేస్తామంటే ఈ యొక్క స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వేసుకుంటాం. నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదికలో వేసుకోవాలి. 2 చోట్ల ఇచ్చినప్పుడు మాత్రం మనం ఖాతా ఓపెన్ చేస్తాం. అప్పుడు మాత్రం స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో ఈ పన్ను కోసం ఏర్పాటుని చూపించరాదు. ఇప్పుడు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000 ఇక్కడ వేసుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ని 2 తీర్చిన నిల్వని 38,000 వేసుకుంటాం. సర్దుబాట్లు ఏం చెప్పాడంటే ట్యాక్స్ పెయిడ్ అన్నాడు. ట్యాక్స్ పే చేస్తే ఎంట్రీ ఏంటి, ట్యాక్స్ అకౌంట్ ఎట్ టు క్యాష్ అకౌంట్. ట్యాక్స్ పే చేస్తే ట్యాక్స్ టు క్యాష్ కాబట్టి 2 క్యాష్ 2 నగదని 28,000 వేసుకోండి. అప్పుడు టోటల్ చేయండి, 66,000 వచ్చింది. ఆ 66,000 ఇక్కడ వేసుకోండి. వేసి అప్పుడు 28,000 తీసేస్తే మనకి 41,000 బ్యాలెన్స్ వచ్చింది ఖాతాలో. దాన్ని బై అడ్జస్టెడ్ P&L అకౌంట్, సర్దుబాటు చేసిన లాభ ఖాతాకు మళ్ళించుకోవాలి ఆ బ్యాలెన్స్ని. అంటే ఈ ఏడాది మనం పన్ను నిమిత్తం ఏర్పాటు చేయవలసిన మొత్తం ఏంటంటే
లాంచ్ ఖాతా నుంచి 40,000 ఏర్పాటు చేయాలి. ఇది మన ఖర్చు అంశం కాబట్టి దాన్ని మనం చేయాలంటే ఎప్పుడు కూడా ఎడిషన్ పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ షీట్ నమోదు చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి ఈ వాల్యూ ఇస్తాడు, ట్యాక్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ది ఇయర్ అంటాడు. అప్పుడు ఈ వాల్యూ 40,000 వేసుకుని టోటల్ చేసి 60,000 వేసుకుని అప్పుడు క్యాష్ వస్తుంది అనమాట ఆన్సర్. ఈ క్యాష్ని మళ్ళీ మనం ఎక్కడ వేసుకోవాలంటే ట్యాక్స్ పే చేస్తే మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి వినియోగదారు వైపు కూడా మనం ట్యాక్స్ పేడ్ చూపించాలి. ఇప్పుడు అడ్జస్టెడ్ పిఎండ్ఎల్ అకౌంట్ సర్దుబాటు చేసిన రానట్ల కాక డెబిట్ క్రెడిట్ పెట్టుకుంటాం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే 99,20,000 ఇచ్చేట తీసుకుంటాం. ఇక్కడ ఆస్తి వైపున గుడ్ విల్ మనకి ఎంత ఇచ్చాడంటే 15,000 12,000 ఇచ్చాడు. 3,000 తగ్గిపోయింది, 15,000 12,000 డిఫరెన్స్, 3,000 తగ్గిపోయింది. ఆ తర్వాత డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాలుగా మనకి ఆ ఖాతాలో మనకి 11,000 వచ్చింది. అది మనం అక్కడ బై అడిషన్ పిఎండ్ఎల్ అకౌంట్ అని రాశాం కాబట్టి ఇక్కడ 2 ప్లాంట్ యంత్రాలు తరుగుదల. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ పన్ను ఏర్పాటు 40,000 వేసుకోవాలి. అలాగే ప్లాంట్ యంత్రాలు అమ్మకంపై నష్టం మనం వర్కింగ్ హౌస్లో 1,000 రూపాయలు వచ్చింది అది వేసుకుంటాం. ఆ తర్వాత డివిడెండ్స్ పేడ్, చెల్లించిన డివిడెండ్లు 35,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు కూడా మనకి డిఫరెన్స్ 2,000 తగ్గిపోయింది, అది కూడా ఇక్కడ డెబిట్లో వేసుకుంటాం. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ సాధారణ రిజర్వ్కు మళ్లింపు 5,000 డిఫరెన్స్. అట్లాగే మూలధన రిజర్వ్కి చెప్పాడు మనకు డిబెంచర్ల విమోచనపై పొందిన లాభం 2,000 మూలధన రిజర్వ్ ఖర్చుకు మళ్లించాడంట. మూలధన రిజర్వ్ 40,000 42,000 అయింది, అది కూడా మూలధన రిజర్వ్కి మళ్లింపు కాబట్టి ఆ 2,000 కూడా ఇక్కడ డెబిట్లో వేసుకోవాలి. రిజర్వ్ పెరిగితే ఎప్పుడు కూడా ఏ రిజర్వ్ పెరిగినా సరే మనం ఎప్పుడు కూడా దాన్ని ట్రాన్స్ఫర్ టు రిజర్వ్ కింద ఈ యొక్క అడిషన్ పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ షీట్ నమోదు చేసుకోవాలి. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పిఎండ్ఎల్ అకౌంట్ 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ టు తీర్చిన వారి 18,000. 2,000 సంవత్సరంలో ఉన్న పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ డెబిట్లో వేసుకుని టోటల్ చేస్తే 118,000 వచ్చింది. ఆ 118,000 ఇక్కడ తీసుకొస్తాం, అందులోంచి 20,000 తీసేస్తే అప్పుడు ఆ వచ్చే బ్యాలెన్స్ ఏముంటాం అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు 98,000 వచ్చింది. అప్పటికి ఎడిషన్ పిఎండ్ఎల్ అకౌంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని మనం డ్రా చేయాలి, నిధుల ప్రవాహ నివేదికను తయారు చేసుకోవాలి. అందులో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ నిధుల వనరులు, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల వినియోగాలు. ఇందులో షేర్ క్యాపిటల్ ఇచ్చాడు మనకి, ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అందించాడంటే మనకి 2,02,50,000 ఇచ్చాడంటే అప్పు పెరిగింది కాబట్టి ఇప్పుడు కూడా దానివల్ల క్యాష్ వస్తుంది కాబట్టి మనకి సోర్సెస్ సైడ్ వేసుకోవాలన్నమాట 50,000. అలాగే సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ చూడండి ఒకసారి, ఆస్తులు వైపున ఇన్వెస్ట్మెంట్స్ 35,000 28,000 ఇచ్చాడు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ తగ్గిపోయిందంటే అమ్మేశాం, అమ్మితే కనుక డిఫరెన్స్ మనకి క్యాష్ వచ్చినట్టు లెక్క. నెక్స్ట్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాల అమ్మకం మనకి సర్దుబాటులో 3,000 ఇచ్చాడు అది వేసుకుంటాం. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కార్యకలాపాల నుండి నిధులు 98,000 వేసుకుంటాం. అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో తగ్గుదల వచ్చింది మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో. ఇంక్రీజ్ అయితే టేప్ వేసేవాళ్ళం, డిక్రీజ్ అయితే 33,000 టేప్ వేసుకుంటాం. ఇప్పుడు పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ప్లాంట్ యంత్రాల కొనుగోలు 90,000, ప్లాంట్ యంత్రాల కొనుగోలు 90,000 బ్యాలెన్స్ వచ్చింది అది చూపిస్తాం. అలాగే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఆస్తి పెట్టిన భూమి భవనాల విలువ 18,000 పెరిగింది, 18,000 పెరిగింది. భూమి భవనాలు చూడండి ఒకసారి ఎంత ఉందో 118,000 పెరిగింది కాబట్టి ఆస్తిని కొన్నాం కాబట్టి మనకి క్యాష్ పోయినట్టు లెక్క. అలాగే ట్యాక్స్ పేడ్ ఈ వాల్యూ అనమాట, ట్యాక్స్ పే చేస్తే మనకి క్యాష్ పోతుంది కాబట్టి అది మనం 28,000 వేసుకుంటాం. డివిడెండ్స్ పేడ్, చెల్లించిన డివిడెండ్లు 35,000. తర్వాత డిబెంచర్లు చూడండి తగ్గిపోయినాయి ఇక్కడ, డిబెంచర్లు 15% డిబెంచర్స్ అని 180,000 అయిపోయింది. అంటే అప్పు చెల్లించేసాం కాబట్టి క్యాష్ పోతుంది కాబట్టి మనం వినియోగాల వైపు వేసుకోవాలి. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల విమోచనం అని 20,000 వేసుకుని డిఫరెన్స్ మన టోటల్ చేస్తే 2,91,000, 2,00,000 కూడా 190,000 తోటి ఈ నిధుల ప్రవాహ నివేదిక తయారైపోయింది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.